బయటకు పండే నీకు తెలీదా నానొస్తున్నా చెప్పాలా అయితే విను నువ్వు చెప్పడానికి సిగ్గుపడే పాసీట వినడానికి రోత పుట్టేంత ఘోరంగా చిన్నతనంలో దారుణంగా మానభంగం చేపట్టావు ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడ చూడు అంతా ఇక్కడ చూడండి నేను బ్రతికెళ్తా అంతా ఇక్కడ చూడండి 8 ఏళ్ల బాలికపై పైశాచిక మానభంగం గుడివాడలో పది మార్చి 22 గుడివాడలో మాధవలత అని 8 ఏళ్ల బాలికపై పక్కటి చుట్టూ చూపుకోవచ్చిన శ్రీనివాసరావు అని 25 ఏళ్ల వ్యక్తి సభ్య సమాజం సిగ్గుపడేలా అతి క్రూరంగా మానభంగం చేశాడు. ఈ దారుణం తెలిసిన పాపదండ రంగం అతను చితగ్గొట్టి పోలీసులకు అప్పగించాడు. ఈ తీవ్ర చర్యకు రక్తపుంతగా మారిన మాధవలత పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి. మార్చి 24 జిల్లాను కుదిపేసిన మాధవలత మానభంగం, మార్చి 26 రాష్ట్రాన్ని కుదిపేసిన మాధవలత మానభంగం. ఇప్పటికైనా తెలిసిన జాతీయ స్థాయిలో నీకు ఎంత గ్లామర్ ఉంది తెలుసా? అపానంగా ఏం చేస్తుందో తెలుసా? అబ్బా ఇప్పుడు దీనికి కావాల్సిన వ్యక్తిత్వం దయా సానుభూతి ఓదార్పు భర్తగా నిలుస్తున్న బాధ్యత ఎవడో చిన్నప్పుడే బాగా నలిపేసిందని నాకు అంటగట్టేసి ఇప్పుడు దాని మీద దయా సానుభూతి ఓదార్పు నేను వెనకబెట్టాలా? నేను వెనకబెట్టాలా? చూడండి, తండ్రిగా మీ కూతురికి ఏం కావాలో చెప్పారు, ఓకే ఒప్పుకుంటాను, కానీ ఓ భర్తగా నాకు ఏం కావాలో మీరు ఆలోచించలేదే. బరువు మర్యాద మచ్చలేని జీవితం కావాలి నాకు. నా భార్య ఎవరమే కాదు, ప్రస్తుతం కూడా పవిత్రంగా ఉండాలని కోరుకునే మనిషి నేను. నా చిన్నతనంలో తగిన నా 10 ఏళ్ళప్పుడు తగిన చిన్న గాయం గాయం మారిపోయింది. నా 10 ఏళ్ళప్పుడు తగిన ఇక్కడ ఇక్కడ ఇదేంటో తెలుసా? ఇదేంటో తెలుసా? నా 10 ఏళ్ళప్పుడు తగిన చిన్న గాయం గాయం మారిపోయింది. కానీ మచ్చ మచ్చ మాత్రం అలాగే మిగిలిపోయింది. అలాగే కూతురు మీద పడి మచ్చ అలాగే కూతురు మీద పడి మచ్చ కూడా అని అలాగే కూతురు మీద పడిన మచ్చ కూడా నా బ్రతుకు మీద పడిన మచ్చ అనుమతి నాకు వచ్చేసుకుని మీకు అంకితం అయిపోతానండి అంట. కానీ ఏం చేస్తా, మనుషులకు రంగురంగుల బట్టలు ఉన్నట్టు రకరకాల శరీరాలు లేదే. అదే శరీరం ఎవడో ఎప్పుడో 12 ఏళ్ళ నాడే బాగా వాడి పడేసిన శరీరం. బాగా వాడిపడేసిన శరీరం ఎవడో ఎప్పుడో 12 ఏళ్ళ నాడే బాగా వాడిపడేసిన శరీరం దీన్ని రక్తి రక్తి గిచ్చి గిచ్చి కొరికి పరిస్థితి చేయకుండా ఇది ఒకసారి నా ఫ్రెండ్ ఆ శత్రుడు కొత్త తెలిసి నేనేం చేశానో తెలుసా? దాన్ని తగలబెట్టేశాను. వాడు వాడిని తోడుకోవడం ఇష్టం లేక అలాంటి కూతురు తగలబెడతాను అనుకోలేదు. పొమ్మంటున్నాను Get out, I say, both of you must get out!